ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సిస్టమేటిక్గా ఒక కార్యక్రమాన్ని మీరు తయారు చేసుకొని దాని ప్రకారం మీరు నడుచుకుంటారు. ఎక్కడ కూడాను కార్యక్రమంలో అపస్వస్థులు లేకుండా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తారు. మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. నూతన భాగస్వాములు కలుపుకుంటారు. అందువల్ల మంచి ప్రయోజనాలు ఏర్పడతాయని మీరు భావిస్తారు. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, అది కూడా బాగుంటుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో కొద్దిగా మందగిపోయినా మొత్తం మీద వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రభుత్వ సంబంధమైనటువంటి ఈ జిఎస్టీ ఒకటి, బ్యాంకు సంబంధమైన లావాదేవీలు ఒకటి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రారంభంలో ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్న వాటిని అధిగమించి నిలబడగలిగినటువంటి శక్తిని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. ఏ విషయమైనా ప్రారంభంలో కొంత ఇబ్బంది పెడుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైన ఒప్పందాలు చేసుకుంటారు. టెండర్స్ కానివ్వండి, లీజులు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, సంపాదించుకోగలుగుతారు. అవి మీ అనుకూలంలో ఉంటాయి. అధికారంలో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు మీకు ఎంతగానో ఉపయోగపడతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలో కూడాను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ అభివృద్ధి గురించే మీరు ఆలోచిస్తారు. పక్కదారి ఆలోచనలు రానే రావు, మనసులో కూడా రానియరు. స్థిరమైనటువంటి చిత్తంతో భగవత్ కార్యక్రమాలు చేస్తారు. మీ చేతితో 10 మందికి అన్నం పెడతారు. 100 మందికి నేను అన్నం పెట్టే స్థితికి ఎదగాలి, 100 మందికి నేను అన్నం పెట్టే స్థితికి ఎదగాలి అని భగవంతుని మీరు ప్రార్థిస్తారు. సమంజసమైన మీ కోరికని భగవంతుడు తప్పకుండా ఆమోదిస్తాడు.